ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు, గురువుగారు, మేము ఏది చేసినా ఏ ఉపాయం చేసినా మాకు కలిసి రావడం లేదు, మాకు సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, ఏ రకంగా బయటపడాలో కూడా తెలియటం లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మేము పూజలు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, నోములు చేస్తున్నాము, ఉపాయాలు చేస్తున్నాము, యంత్రాలు పెట్టుకున్నాము, మాకు అసలు ఏ సమస్యకి కూడా సమాధానం దొరకడం లేదు, రోజు రోజుకి ఇబ్బంది పడుతూ వస్తున్నాము, ఏదైనా మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు. ఒక అత్యంత పురాతనమైన తేలికైన తంత్రం ఇది. చేస్తే ఖచ్చితంగా మీరు బయటపడే మార్గాలు తెలుస్తాయి, మీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి. ఈ ఉపాయాన్ని సోమవారం సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో మీ ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది, అనేక సమస్యలు ఇబ్బందుల నుంచి బయటపడతారు. సమస్యల నుండి ఏ విధంగా బయటపడాలో మీకు తెలియటం లేదు అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే మీరు చాలామంది అంటుంటారు, గురువుగారు మాకు జీవితంలో కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా మాకు శత్రువులుగా మారిపోయారు అని అడుగుతూ ఉంటారు. వారు కూడా ఈ ఉపాయం చేయటం వల్ల మీకు వారు అనుకూలంగా మారుతారు. అలాగే మీరు తాంత్రిక ఉపాయాలు చేస్తున్నారు, పరిహారాలు చేస్తున్నారు, జ్యోతిష పరిహారాలు చేస్తున్నారు, ఏది చేసినా మీకు ఫలితం రావడం లేదు అనుకునే వారు ఎవరైతే ఉన్నారో ఈ ఉపాయం చేసి చూడండి. మార్పు అనేది కనిపిస్తుంది, మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి, ప్రశాంతమైన వాతావరణం మీకు నెలకొంటుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు, మైలు ఉన్నవారు చేయవద్దు. అంటే పెద్దలు మరణించి ఉన్నా, పెద్ద కర్మ అవ్వకుండా ఉన్నా, కుటుంబంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయి ఉన్నా, అంటే స్నానం అవ్వకుండా ఉన్నా, అలాగే ఎవరైనా సరే సంతానం కలిగింది, పురుడు మైలు ఉంది, అలాంటి సమయంలో కానీ చేయవద్దు. మిగతా సమయంలో ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఎవరో ఒకరికి మైలు అంటే నెలసరి ఉంది, అప్పుడు మనం చేసుకోవచ్చా చేసుకోకూడదు అనుమానం ఉంటుంది. నెలసరి ఉన్నవారు చేయకూడదు, నెలసరి లేని వారు వారి పూజా మందిరంలో ఇది ఆ రూమ్లో సపరేట్గా ఉండి చేసుకోవచ్చు. అలాగే ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్నానం చేసిన తర్వాత తలస్నానం అవసరం లేదు, మగవారు చేస్తే మాత్రం ఈ ఉపాయం తలస్నానం చేసి చేయాలి, అది గుర్తుంచుకోండి. ఆడవారికి తలస్నానంతో పని లేదు, మగవారు మాత్రం కంపల్సరీగా తలస్నానం చేసి చేయాలి ఈ ఉపాయానికి. ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే 3 ఒత్తులు, తెల్లటి ఒత్తులు కావాలి, ప్రమిది కావచ్చు, వెండి ప్రమిదలు కానీ, మీ ఇంట్లో ఏదైతే దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ప్రమి వెండి కానీ, రాగి కానీ, కాపర్ కానీ, బ్రాంజ్ కానీ, ఏదైనా పర్వాలేదు, మట్టి ప్రమిదైన పర్వాలేదు, 3 ఒత్తులు కావాలి, గంధం కావాలి, ఒక పువ్వు ఉన్న లవంగ కావాలి ఈ ఉపాయానికి. ఈ దీపం వెలిగించడానికి ఇది చాలా శక్తివంతమైన, బాగా గుర్తుంచుకోండి, చాలా శక్తివంతమైన ఉపాయం, అతి పురాతనమైన ఉపాయం. దీంట్లో ఆవునె కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఈ 3 ఏదో ఒకటి వాడవచ్చు, ఏదైనా ఒకటి వాడవచ్చు. సోమవారం సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో చేయండి, ఏ సోమవారం అయినా చేయవచ్చు. స్నానం చేసిన తర్వాతే చేయాలి, చెప్పాను కదా మగవారు తలస్నానం చేయాలి, ఆడవారికి తలస్నానంతో పని లేదు. మీ పూజా గదిలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ ఈ ఉపాయం చేయాలి. ముందుగా మీరు ఇవన్నీ పదార్థం రెడీ చేసుకోండి, తర్వాత మీరు ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, పక్కనే ఆల్ అండ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి పోస్ట్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారికి ఫేస్బుక్లో వీడియోలు షేర్ చేస్తుంటాను, అన్ని వీడియోలు షేర్ చేస్తాను. కాబట్టి మీకు అందుబాటులో, అంటే ఒక్కొక్కసారి యూట్యూబ్ అల్గారిథం వల్ల కూడా నోటిఫికేషన్స్ రాకపోవచ్చు, కాబట్టి మీకు ఆ విధంగా కూడా వీడియోస్ అందుబాటులో ఉంటాయి. అలాగే
ఏ ఉపాయమైనా సరే చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు వీడియోలు చూడవద్దు, అలాగే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నమ్మకం లేని వారికి ఏంటంటే ఏది చేసినా ఫలితాలు రావు. నమ్మకం ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. పూర్వకర్మ, శాపాలు, పాపాలు, మన ఆలోచన విధానం ప్రాకృతికమైన శక్తి ప్రేరణ కలుగుతుంది. ఇవి తేలిగ్గా కనిపిస్తాయి. తాంత్రిక ఉపాయాలు ఇప్పుడు కూడా చూడడానికి తేలిగ్గా ఉంటాయి, కానీ పదార్థము, సమయము, అది ఆచరించే విధానం కరెక్ట్గా లేకపోతే ఫలితాన్ని ఇవ్వవు. అది గుర్తుంచుకోండి. అలాగే ఈ ఉపాయం మీ ఇంట్లో మీరు ఎక్కడైతే దేవుని పూజిస్తారో అక్కడ చేయవచ్చు. ముందుగా ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించండి. ఇలా మూడు ఒత్తులు వేయండి. మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి. విడివిడిగా ఒత్తులు కూడా విడివిడిగా ఉండాలి. దీపానికి మీరు ఏం చేస్తారంటే గంధం తీసుకోండి. తడిపి కానీ పొడిగా కానీ ఇబ్బంది లేదు. ఇలా బొట్టు పెట్టండి గంధంతో, ఎక్కడైనా ఒక పక్కన పెట్టవచ్చు. తర్వాత మీరు విడివిడిగా మాత్రమే ఉండాలి. ఇప్పుడు దీపాన్ని వెలిగించే ముందు మీరు ఏం చేస్తారంటే మీ కుడి చేతితో ఇలా ఒక లవంగం, పువ్వు ఉన్న లవంగం తీసుకోండి. ఇలా పట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికలు, సమస్యలు చెప్పుకోండి. తర్వాత ఈ లవంగాన్ని ఇలా దీపంలో వేయండి. ఇలా మామూలుగా లోపల వేయాలి. తర్వాత దీపంలో అంటే దీపంలో వేసిన తర్వాత దీపాన్ని వెలిగించండి. నేను మీకు వెలిగించడం కోసం అగ్గిపెట్టుతో చూపిస్తున్నాను. మీరు సాంబ్రాణి పళ్ళతో వెలిగించండి, అగ్గిపళ్ళతో మామూలుగా వెలిగించకూడదు. ఇలా వెలిగించండి. దీపపు ఒత్తులు మీ ఇంట్లో తూర్పు వైపుకి కానీ ఉత్తరం వైపుకి కానీ ఉండాలి. ఇలా వెలిగించండి. మూడు సపరేట్గా వెలుగుతున్నా చూడండి, మీకు చూపించడం కోసం మాత్రమే వెలిగిస్తున్నాను ఇది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు మనసులో అనుకోండి. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలా కోరికలు చెప్పుకున్న తర్వాత, లవంగం దీపంలో వేసిన తర్వాత మీరు ఈ మంత్రం చెప్పుకోండి. ఈ ఉపాయాన్ని మీరు 5 సోమవారాలు చేసి చూడండి. అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. నమ్మకంతో చేయండి. మీ మనసులో ఉన్న కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి. మీ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. మీ జీవితంలో సుఖం సంతోషం పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మేము ఏది చేసినా, ఏ ఉపాయం చేసినా మాకు అనవడం లేదనేవారు ఇది ప్రయత్నించండి. చాలా శక్తివంతమైన తాంత్రిక ఉపాయం. సోమవారం నాడు మాత్రమే సమయం కూడా చెప్తున్నాను. సమయం ఆ సమయంలో 6 నుండి 7 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. ఆ ముందు కానీ ఆ వెనక కానీ చేయకూడదు. అది గుర్తుంచుకోండి. అలాగే చేస్తే ఏమవుద్ది, మరి అనుమానం ఉంటుంది. కోరికలు తీర అంటే మీ కోరికలు ఏదైతే ఉన్నాయో తీరకపోగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆ సమయంలో పర్టికులర్గా మీకు వీలైతేనే చేయండి. అలాగే రెండోది ఏంటంటే ఇందులో వేసిన ఒత్తులు కానీ, ఈ లవంగ కానీ దీపారాధన కొండెక్కిన తర్వాత వీటిని మామూలుగా మీరు రెగ్యులర్గా చెట్టు మొదలుగా ఎక్కడైనా వేసేయవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సోమవారం చేశారు, నెక్స్ట్ సోమవారం నెలసరి వచ్చింది ఆడవారికి, ఆపేయండి. ఆపై వచ్చే సోమవారం చేయండి. మగవారు కంటిన్యూ చేయండి. మేము ఈ ఊరిలో ఉన్నామండి, వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ చేసుకోవచ్చు. ఎక్కడైనా మీరు దీపారాధన చేసే అవకాశం ఉంటే చేయవచ్చు. మాకు ఇంటిలో అవకాశం లేదండి, మేము పూజా మందిరంలో చేసుకోవచ్చా? 5 సోమవారాలు అక్కడైనా చేయవచ్చు, శివాలయంలో కూడా చేయవచ్చు. ఇది ఇష్టదైవం ముందు మీరు శివాలయంలో చేయవచ్చు, ఇష్టదేవ అంటే వేరే ఏ దేవాలయంలో కూడా చేయవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కానీ మంత్రాన్ని మాత్రం కోరిక చెప్పుకొని ఏదైతే ప్రొసీజర్ చెప్పామో ఆ విధంగా చేయాలి. అంతేగాని నాకు ఇది లేదు కాబట్టి నేను ఇలా చేయలేను అనుకునేవారు అసలు పొరపాటు ప్రయత్నం చేయవద్దు. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నమ్మకం లేనివారు, నమ్మకం లేకుండా మాత్రం పొరపాటును ప్రయత్నించే మాకండి. ప్రాకృతికమైన శక్తులు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే మన పరీక్ష పెడుతూ ఉంటాయి, మనలో ఉండే కోరికని ప్రేరేపిస్తాయి. అలాగే మనకి ఒక్కొక్కసారి అత్యధికంగా ఇస్తాయి, ఒక్కొక్కసారి ఇవ్వకుండా ఉంటాయి. కారణం ఏంటి, మనలో అహంకారం పెరిగినా మనకి చిన్న చిన్న విషయాలకు కూడా ఒకసారి అహంకారం వస్తుంది. అహంకారం పెరిగినా అలాగే భగవంతుడిని కొంతమందికి ఏంటంటే కొంత వచ్చిన తర్వాత మర్చిపోతారు, అంటే ఇక భగవద్ ఆరాధన వదిలేస్తారు.
గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అలా ఉన్నా మీకు ఉపాయాలు పనిచేయవు. కారణం ఏంటంటే మీకు ఆరాధనాభావం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, మీరు ఎప్పుడూ కూడా భగవంతుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రాకృతికమైన శక్తి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీకు ఫలితాలు త్వరగా వస్తాయి. అలా అడిగినప్పుడు ఏంటంటే కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, అంటే నేను అది చేశాను, ఇది చేశాను, అలా చేశాను, నేను ఆరాధిస్తున్నాను, 20 సంవత్సరాలు పూజిస్తున్నాను, అమ్మవారిని ఆరాధిస్తున్నాను, అలా ఇలా చెప్తుంటారు. మీరు ఎంత చెప్తారో అంతగా మీరు నష్టపోతూ ఉంటారు. కారణం ఏంటంటే గొప్పలు చెప్పుకోవడానికి కాదు, మనం పూర్వకర్మల నుంచి బయటపడటానికి, పూర్వకర్మని అనుభవించడానికి మనం వచ్చామన్న విషయాన్ని మనం గుర్తుంచుకుంటే ఖచ్చితంగా త్వరగా పాపకర్మల నుంచి, శాపాల నుంచి, వీటి నుంచి మనకి విముక్తి కలుగుతుంది, మనోవాంఛ నెరవేరే మార్గాలు తెలుస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీ అనుభవాలు చాలామంది చెప్తూ ఉన్నారు, గురువుగారు మాకు ఇలా ఉంది, అలా ఉంది. సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా ఈ చిన్న ఉపాయాన్ని, ఖర్చు లేని ఉపాయం కాబట్టి, అంటే కొన్ని పదార్థాలు ఖర్చు తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రయత్నం చేస్తే ఫలితం మీకు త్వరగా చూడగలుగుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.